భగవంతునితో సంపూర్ణమైన ఐక్యం పొందుటయే నీ లక్ష్యముగా ఏర్పరచుకొనుము. ఆశయం సాధించునంత వరకు విశ్రమించకుము. లక్ష్య సాధనలో చిత్తశుద్ధి యొక్క ఆవశ్యకత. అత్యున్నత లక్ష్యాన్ని బాబూజీ రకరకాలైన పేర్లతో వర్ణించారు. అనంతమని, మహోన్నత అస్తిత్వం అని, సత్యమని, ప్రేమికుడని పలు రకాలుగా తెలియజేశారు. సాధకులలో వారి వారి మానసిక స్థితిని బట్టి ఒక్కో రకమైన వర్ణన ఒక్కొక్కరికి ఆనందాన్నిస్తుంది. అయితే భగవంతుని సహాయం కేవలం ఆ దివ్యశక్తికి సాధకుని చిత్తశుద్ధిపై నమ్మకం కలిగినప్పుడు మాత్రమే లభించగలదు అన్న బాబూజీ వాక్యాన్ని దాజీ ఇక్కడ మనకు వివరించారు. దైవ సహాయం ఉంటుంది అనడంలో సందేహం లేదు, కానీ భక్తుడు చిత్తశుద్ధితో కోరుకున్నప్పుడే అది సాధ్యపడుతుంది. ఈ వాక్యాన్ని నేను చాలాసార్లు చదివినప్పటికీ దాని అర్థం చేసుకున్న రోజున అది నా హృదయానికి హత్తుకుంది. భగవంతునిపై నా విశ్వాసం దృఢమైనదే అయితే నేను నా తరపు నుండే ఆలోచిస్తున్నాను, కానీ ఆయనకు కూడా నాపై నమ్మకం ఉండడం ముఖ్యం. ఈ వ్యక్తి నమ్మదగినవాడు, నిజాయితీపరుడు, నాకే వెతుకుతున్నాడు, నిజమైనవాడు అన్న నమ్మకం ఆయనకు ఏర్పడాలి. లేకపోతే చుట్టూ తిరగడం ఎందుకు? లక్ష్యం మీ దృష్టిలో ఉండి, మీ మనస్సు చెదరకుండా ఉండి, మీ మానసిక సామర్థ్యాలన్నీ పరిపక్వత చెంది లక్ష్యం దిశగా ఉండి, మీ శక్తులన్నింటినీ ఒకే దిశలో ఉపయోగించినట్లయితే అప్పుడు ఆ సర్వాంతర్యామి నిజమే. ఇతనిది పరిపక్వత చెందిన మనస్సు, ఆకాంక్షిస్తున్న నిజాయితీ కలిగిన మనస్సు ఇతనిని కాపాడాలి అంటాడు. నిజాయితీ, పరిపక్వత కలిగి భగవంతుడు కూడా ఆధారపడగలిగిన వారిని ఆయన వేగమైన మార్గం పైన ఉంచుతాడు.